महाशिवरात्रि की శైవాలయాలన్నీ ముస్తాబవుతున్నాయి। ప్రత్యేక కార్యక్రమాల కోసం అన్ని ఆలయాలను సిద్ధం చేస్తున్నారు। వీటిలో ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి। దానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తుంటారు। ఆ శివరాత్రి రోజు ఇక్కడ కేతకి సంగమేశ్వర ఆలయంలో ఎట్లాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఈ దేవాలయానికి ప్రతి శివరాత్రికి మన తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా చాలా వేల లక్షల్లో భక్తులు వస్తారు। ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి పందిళ్ళే గాని చలువ పందిళ్ళే గాని డ్రింకింగ్ వాటర్లే గాని అన్ని శాఖల వాళ్ళతోటి కలిసి కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళకి టాయిలెట్సే కానివ్వండి, త్రాగడానికి మంచినీళ్ళే కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లే కానివ్వండి, ఏదైనా సరే వసతికి కూడా ఎటువంటి ఏర్పాటు లేకుండా ఆర్టీసీ బస్సులకి ఇబ్బంది లేకుండా పవర్కి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి సకల సౌకర్యాలు కల్పించి భక్తులకి ఈ శివరాత్రి సందర్భంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా దేవస్థానం తరపు నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం। అయితే ఈ శివరాత్రిలో ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతుంటాయి ఈ కేతకి సంగమేశ్వర ఆలయంలో। సో దీనికి సంబంధించినటువంటి ఆలయ పూజలతో మాట్లాడదాం, చెప్పండి ఈ శివరాత్రికి ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి? ఈ యొక్క కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో నవాన్నిక బ్రహ్మోత్సవాల మహాశివరాత్రి సందర్భంగా ఈ 9 రోజులు కార్యక్రమం నిర్వహించబడుతుంది। 26/2/2022 శనివారం నుండి 6/3/2022 ఆదివారం వరకు ఈ యొక్క మహాశివరాత్రి నవాన్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది। ఈరోజు మహాశివరాత్రి నవాన్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 11:30 గంటలకు ధ్వజారోహణము శిఖర పూజ కార్యక్రమం నిర్వహించబడును। 28వ తేదీ నాడు శేషవాహన సేవ మరియు 1వ తేదీ నాడు మహాశివరాత్రి లింగోద్భవ సమయమున రాత్రి 12 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడును। 2వ తేదీ నాడు నందివాణి సీమ గ్రామ ఊరేగింపు మరియు అలాగే 3వ తేదీ నాడు తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండము మరియు సాయంత్రం 4:30 గంటలకు శ్రీ పార్వతీకేత సంగమేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, అలాగే అదే రోజు రాత్రి 10:30 గంటలకు స్వామివారి యొక్క విమాన రథోత్సవం కార్యక్రమం నిర్వహించబడును। 6వ తేదీ నాడు స్వామివారికి మహారుద్రాభిషేకము, లక్షబిల్వార్చన మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును। మొత్తం ఈ 2-3 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఆలయ పురాణం గురించి తెలుసుకుందాం। ఇక్కడ కేతకి వనంలో పుట్టినటువంటి స్వామి, కేతకి అంటే ముగిలి పువ్వు, ఈ ముగిలి వనంలో పుట్టినటువంటి స్వామి కేతకి, సంగమం అంటే కోనేరులో నీరు రావడం వల్ల సంగమం అంటారు, ఆ యొక్క కేతకి సంగమ ఈశ్వరుడు, అందుగురించే కేతకి సంగమేశ్వరుడు అని పేరు కూడా ఉంది। అమృతగుండం అని వెనకాల స్వామివారి గుడి వెనకాల అమృతగుండం ఉంది, అష్టతీర్థాలు, ఆ యొక్క అష్టతీర్థంలో అమృతగుండం కాశీ నుంచి ధార ఉంది, ఆ ధార ఉత్తర కాశీ అక్కడైతే ఇక్కడ దక్షిణ కాశీ పేరుగంచిన దేవాలయము। ఈ యొక్క కేతకి సంగమేశ్వరి ఆలయ చరిత్ర చూసినట్లయితే చాలా స్కాంద పురాణంలో రాసింది ఉంది, ఈ 100 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క ఆలయము। కోనేరులో భక్ష్యాల ప్రసాదం వెళ్తే ఆ భక్ష్యాల ప్రసాదం లోపలికి వెళ్ళిపోతుంది, ధార నీళ్లు జలధార అటు నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచో కాకుండా కాశీ నుంచి ఉందని చెప్పేసి ఒక ఆనవాయితీ ఉంది, అది ఉత్తర కాశీ నుంచి వస్తుందని చెప్పేసి ఇక్కడ భక్తులందరూ కూడా వాళ్ళ కోరిక మేరకు గుండం పూజ, అన్న పూజ, తాంబూల పూజ, చెరుకు పూజ, అదే కాకుండా కుంకుమార్చన, స్వామివారికి గుళ్ళీలు వదలడము, అభిషేకాలు అన్నీ కూడా నిర్వహిస్తుంటారు। వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు, భారీగా తరలిచే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెప్తున్నారు। కెమెరామెన్ హరితో శ్రీధర్ వేసికి సంగారెడ్డి జిల్లా।